హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారు అందరూ? సో నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజైతే ఆఖరి శ్రావణ శుక్రవారం, అంటే మనకి శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలన్నీ పూర్తయిపోయాయి కదండి. ఈరోజే ఆఖరి శ్రావణ శుక్రవారం. చాలామంది మొదటి 3 వారాలు కుదరని వాళ్ళు ఈ వారం కూడా వ్రతాన్ని ఆచరించే ఉంటారు. వాళ్ళందరికీ అయితే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. వాళ్ళందరికీ కాదులేండి, నార్మల్గా చెప్తున్నాను, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఆ వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు, అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకెవరికైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు మనం ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కలశాన్ని పెట్టుకుంటాం కదా, ఆ కలశం కిందన నార్మల్గా బియ్యం పోస్తూ ఉంటాము, కలశంలో నీళ్లు పోస్తూ ఉంటాము, తర్వాత కలశానికి కొబ్బరికాయ పెడతాము. సో ఈ బియ్యాన్ని ఏం చేయాలి, ఆ నీళ్లను ఏం చేయాలి, ఆ కొబ్బరికాయని ఏం చేయాలి, ఇది చాలామంది అడుగుతున్న ఫ్రీక్వెంట్గా క్వశ్చన్ అడుగుతున్నారండి. కలశం అంటే వరలక్ష్మి వ్రతం రోజే కాదండి. మామూలుగా అయితే ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతాలు ఇట్లా ఏ పూజ చేసుకున్నా కూడా, మణిద్వీప వర్ణన పూజ ఇలా ఏది చేసుకున్నా కలశాన్ని ఏర్పాటు చేసుకుంటాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రేపు వినాయక చవితి రాబోతోందండి. వినాయక చవితి అప్పుడు కూడా చాలామంది కలశాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సో అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్తున్నానమాట. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కలశం కింద బియ్యాన్ని పోస్తాం కదండి, ఆ బియ్యంతోని కలశం మీద కొబ్బరికాయతోని మనం మరుసటి రోజు అంటే శుక్రవారం పూజ చేసుకున్నా లేదైనా ఎటువంటి పర్వదినాలప్పుడైనా పూజ చేసుకుంటే, యూజువల్గా అయితే ఆ రోజు ఈవినింగే ఉద్వాసన చెప్తామండి. ఉద్వాసన ఎలా చెప్పాలో అందరికీ తెలిసే ఉంటుంది, కానీ మరొకసారి చెప్తున్నాను. పొద్దున పూజ చేసుకునే విధంగానే సాయంత్రం కూడా మరొకసారి చక్కగా దీపారాధన చేసుకొని ఆ కలశాన్ని కొంచెం ఆ ఉన్న స్థలం దగ్గర నుంచి కొంచెం ముందర వైపుకి జరపాలన్నమాట. కుడి చేతితోని లేదా రెండు చేతులతోని పట్టుకొని అమ్మవారిని, ఆ కలశం అంటే అమ్మవారి స్వరూపం అండి, ఆ సాక్షాత్తు మనం ఏ పూజ అయితే చేస్తున్నామో ఆ భగవంతుడు అక్కడ మనం ఆ కలశ రూపంలో అంటే కొలువై ఉన్నట్టుగా భావించి మనం పూజ చేస్తాం కాబట్టి సాక్షాత్తు భగవత్ స్వరూపం అన్నమాట కలశం. ఏదైనా తీపిని నైవేద్యంగా పెట్టి అప్పుడు మనం ఉద్వాసన చెప్తామన్నమాట. ఆ ఉద్వాసన చెప్పిన దానిని మరుసటి రోజు మనం కలశాన్ని నిర్వీర్యం చేస్తాం, అంటే దేనికది సపరేట్గా తీసేస్తాం. ఆ పువ్వులు అన్నీ కూడా ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో పోయడం లేదంటే పారే నీళ్ళల్లో వేయటం ఇలా చేస్తూ ఉంటాము. ఈ బియ్యాన్ని వచ్చేసరికి బియ్యము కొబ్బరికాయని కొబ్బరికాయ కొట్టి చక్కగా ముక్కలు తీసి కొబ్బరి పచ్చడైనా చేసుకొని నలుగురు తినొచ్చు, లేదా ఏదైనా ఒక తీపి పదార్థాన్ని చేసుకొని చక్కగా ఇంట్లో వాళ్ళతో కలిసి ప్రసాదాన్ని స్వీకరించాలండి. ఇంట్లో వాళ్ళే కాకుండా మనం కనీసం బయట వాళ్ళకి ఒక్కళ్ళకైనా ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే భగవంతుడు నాకే సొంతం, నా ఒక్కళ్ళకే సొంతం అని ఎప్పుడు మనం అనకూడదు. ఇప్పుడు మనకి వినాయక చవితి కథ చూసుకుంటే గజాసురుడు అంతే కదండి, సాక్షాత్తు పరమశివుడిని పొట్టలోనే బంధించేశాడు. దానివల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో వినాయక వ్రతకల్పంలో ఉంది. అందువల్ల ఏంటంటే భగవత్ ప్రసాదాన్ని ఎప్పుడూ కూడా నలుగురికి పంచిపెట్టాలండి, చాలా మంచిది ఇలా చేయడం వల్ల. ఇప్పుడు కలశంలో నీళ్లను ఏం చేయాలో తెలుసుకుందాం. కలశంలో నీళ్లు అంటే సాక్షాత్తు గంగాజలంతో సమానం. ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి, ఎందుకంటే కలశాన్ని భగవత్ స్వరూపంగా భావించి మనం పూజ చేస్తూ ఉంటాము. ఆ పూజ బీజాక్షరాలు మంత్రాలు అన్నీ కూడా ఆ కలశంలోకి చేరుతాయి కాబట్టి దానివల్ల ఆ నీటికి చాలా ఎనర్జీ వస్తుంది, ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయన్నమాట. ఆ నీటితోని మనం కొంచెం నీటిని సేవించవచ్చు, లేదా మనం స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గుతాయని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి, ఇంకా పెద్దలు కూడా చెప్తున్నారండి. సో కలశంలో నీటిని కానీ మనం చక్కగా స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకుని స్నానం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. సో చూసారు కదండి, ఈ మధ్యన కామెంట్ సెక్షన్లో ఫ్రీక్వెంట్గా ఈ మెసేజ్లే వస్తున్నాయండి,
కలసంలో కొబ్బరికాయని ఏం చేయాలి, బియ్యాన్ని ఏం చేయాలి, ఇంకా కలసంలో ఉన్న నీటిని ఏం చేయాలి. ఒకవేళ మీకు స్నానం చేసే నీళ్ళలో కలుపుకోవడం ఇష్టం లేకపోతే తులసి కోటకైనా పోసేయచ్చండి. ఇక బ్లౌజ్ పీస్ అండి. ఇప్పుడు కలసానికి మనం బ్లౌజ్ పీస్ పెడతాము, కిందన కొత్త వస్త్రాన్ని పరుస్తాం కదా, వాటిని కూడా మనం చక్కగా వాడుకోవచ్చు. ఆ బ్లౌజ్ పీస్ని మనం అమ్మవారి ప్రసాదంగా భావించి చక్కగా మనం కుట్టించుకొని బ్లౌజ్ ఇంట్లో మనం ఆడవాళ్ళం వాడుకోవచ్చు అన్నమాట. చాలా మంచిది ఇలా చేయడం వల్ల. సో చాలా వరకు నేను క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నానండి. ఈ వీడియో ఎలా అనిపించిందండి, మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా వరకు హెల్ప్ అవుతుందన్నమాట. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.